మారుతున్న వాతావరణ పరిస్థితులు సాగును సమస్యాత్మకంగా మారుస్తున్నాయి అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పరిశోధనా స్థానాల్లో కొత్త రకాలు రూపుదిద్దుకుంటున్నాయి వరిలో ఇప్పటికే ఎన్నో రకాలను రైతులకు అందించిన జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి మరో మేలు రకం విడుదలకు సిద్ధమవుతోంది ఇప్పటికే సంచుల పథకంలో రైతుల మన్ననలు పొందిన పద్దెనిమిది సున్నా నాలుగు ఏడు రకాన్ని అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది మూడున్నర దశాబ్దాలుగా మేలైన వరి రకాల్ని రైతులకు అందజేసిన జగిత్యాల పరిశోధనా స్థానం మరో మైలురాయిని అధిగమించింది ఇప్పటి వరకు రకాలకే ప్రాధాన్యత ఇచ్చిన పరిశోధనలు దొడ్డు రకాల్లోనూ మేలైన రకాల్ని రైతులకు అందించే దిశగా సాగాయి ఇప్పటికే నీటి ఎద్దడి పరిస్థితుల్లోనైనా వంద రోజుల్లోనే అందివచ్చే అంజన రకం జగిత్యాల సన్నాలుగా ప్రాచుర్యం పొందిన జేజీఎల్ పదిహేడు తొంభై ఎనిమిది రకాలే కాక మరో ఏడు రకాల్ని రైతులకు అందజేశారు వరిసాగులో యాభై శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించిన ఎంటీయూ పది పది రకానికి ధీటుగా రూపొందించినదే ఈ జేజీఎల్ నూట ఎనభై నలభై ఏడు రకం గింజరాలుడు లేకుండా కోత ఆలస్యమైన పరిస్థితుల్లోనూ నష్టం లేకుండా ఈ రకాన్ని రూపొందించామంటున్నారు శాస్త్రవేత్తలు ఈ వెయ్యి పది రకానికి ప్రత్యామ్నాయంగా దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా అలాగే రోగాలను తెగులను తట్టుకునే విధంగా ఈ రూపొందించి జేజీఎల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు అనేటువంటి రకాన్ని మేము విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకొక ఒకటి లేదా రెండు నెలల్లో ఇది అఫీషియల్ గా మా గవర్నమెంట్ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం ఈ వెరైటీని కూడా చాలా మంచి అడాప్టబిలిటీ ఉంది కాబట్టి అధిక దిగుబడిచ్చే రకం కింద గుర్తించి రకాన్ని ప్రధానంగా సాగు చేసుకున్నట్లయితే రైతాంగానికి అధిక దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా రాబోయే సంవత్సరాలలో ఇంకా అధిక దిగుబడి రకాలు హైబ్రిడ్లు అలాగే రకాలను కూడా రూపొందించేటువంటి కార్యక్రమాన్ని మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల్లో ఇప్పుడు చేపట్టడం జరిగింది జగిత్యాల పరిశోధన స్థానంలో రూపొందించిన రకాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటకల్లోనూ అత్యంత ఆదరణ పొందాయి అదే తరహాలో ఈ కొత్త రకం కూడా రైతుల మన్ననలు పొందుతుందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే మూడు సంవత్సరాలుగా చిరుసంచుల పథకంలో రైతుల పొలాల్లో పరీక్షిస్తున్న ఈ రకం ఖరీఫ్లో నూట ఇరవై ఐదు రోజుల్లోనే పంటకొస్తుందని విత్తనం రైతులకిచ్చేందుకు సిద్దంగా ఉందని చెబుతున్నారు మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము జగిత్యాల నుంచి మొట్టమొదటిసారిగా మేము అంటే దొడ్డు రకం ఈ యొక్క రెండు రాష్ట్రాలలో కూడా మనకు ఎక్కువ ప్రాచుర్యంలో పొందిన రకము అంటే ఇది మెగా వెరైటీ అంటారు ఎంటీయు వెయ్యి పది సో ఈ వెయ్యి పది కన్నా బాగున్న రకాన్ని దొడ్డు రకాన్ని మేము రూపొందించడం జరిగింది మోస్ట్లీ కోస్టల్ జిల్లాల నుంచి తెలంగాణ జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ వెయ్యి పది కన్నా బాగుంది రైతుల పొలాలలో కూడా మూడు సంవత్సరాలు పరీక్షలను ముగించుకొని విడుదలకు ప్రపోజల్స్ మేము సబ్మిట్ చేయడం జరిగింది ఆల్రెడీ ప్రభుత్వ పరంగా విడుదల చేస్తే అప్పుడు రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ యొక్క ఖరీఫ్ కోసం మేము ఎంతమంది రైతులు అడిగినా కూడా విత్తనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పటికే ఎన్నో సన్న రకాలు అందజేసిన పరిశోధనా స్థానం ఇప్పుడు దొడ్డు రకాల్లోనూ మేలైన రకాన్ని అందజేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పులాస్ ఫామ్ నుండి ఏ వెరైటీ కొత్త వెరైటీ వచ్చినా కానీ మినికిట్లో వాళ్ళు చెప్తే ఫోన్ చేస్తే మేము పోయి తెచ్చుకొని లెవెన్ ఫోర్ సెవెన్ జీరో కానీ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుండి మేము వాడుతున్నాం ఎప్పుడు కానీ ముప్పై ముప్పై ఐదు కింటలకు కానీ తగ్గుతలేదు మా దగ్గర నుండి చాలా వారం మంది రైతులకు కూడా లెవెన్ ఫోర్ సెవెన్ జీరో అని వెరైటీ చాలా మంది రైతులకు ఇచ్చినాము అదేవిధంగా పోయిన త్రీ ఇయర్స్ నుండి మినికిట్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు కూడా మా వచ్చి రైతులు విత్తనాలు మంచి దిగుబడి వస్తుంది అధికారికంగా విడుదల కానప్పటికీ రైతులకిచ్చేందుకు విత్తనం సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఇప్పటికే రైతుల దగ్గర కూడా ఉండటం వల్ల విత్తనం పెద్ద మొత్తంలో రైతులకు చేరనుంది జేజీఎల్ నూట ఎనభై నలభై ఏడు వరి విత్తనం కోసం రైతులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు ఏడు ఏడు సున్నా నాలుగు సున్నా